వ్యక్తుల మధ్యలో ఉంటాయి, పార్టీల మధ్యలో ఉంటాయి, ప్రతి హైకమాండ్ లో కూడా ఉంటాయి. పరిస్థితులకు అనుకూలంగా దాన్ని మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి తప్ప ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఇది. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారు. సరిదిద్దుకోవడానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరం ఎంతవరకు సఫలీకృతం అయితే అనేది తర్వాత ఎండ్ రిజల్ట్. అలాగే బీజేపీ పార్టీలో కోవట్లు ఉన్నారు అనే విషయాన్ని ఈ పార్టీ నాయకులే మీడియాలో చెప్తూ ఉన్నారు. ఎవరు మాట్లాడినారు వారిని అడిగితే బాగుంటుంది, ఎందుకంటే దాని మీద వారికి అవగాహన ఉండాలి ఎక్కువ. నాకైతే అవగాహన లేదు, నేనైతే మా పార్టీ కార్యకర్తలు అంతా నిజాయితీనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా? చంద్రబాబు అమిత్ షా మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా వినిపిస్తుంది. ఆ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు చెప్తే బాగుంటుంది, నా స్థాయి కాదు అది, నేను చెప్పలేను అది. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి చర్చల్లో ఏం జరిగింది అనేది ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఓపెన్ అయితే తప్ప మన ఎన్ని ఊహాగానాలే ఉంటాయి. సరే, చంద్రబాబు నాయుడు గారికి బతకాలని కోరుకుంది, నేను ఇందాకే చెప్పినా కదా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి, తెలంగాణలో బతకాలి, ఇట్లాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం తప్పు కాదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అదే ఉంటుంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే బతుకుతాం అనేటువంటి ఆలోచనతో, అంటే బతకడం ఇన్ ద సెన్స్ తమ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆలోచన ఏమైనా వారికి ఉందేమో నాకు తెలియదు. నేను చిన్న కార్యకర్తను కాబట్టి నాకు ఆ స్థాయిలో ఉండేటువంటి చర్చల సారాంశం తెలియదని నేను అనుకుంటాను. అలాగే ఆంధ్రాలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి, అక్కడ జగన్ గారి పార్టీని ఓడించడానికి అనుకోండి, సపోజ్ తెలంగాణలో బీజేపీకి జనసేన సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా? తెలియదు నాకు. పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఈజ్ ద రైట్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే, పొంగులేటి జూపల్లి గారు వీరిద్దరిని బీజేపీలోకి ఆహ్వానించడానికి చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా కనిపించాయి, కానీ అది ఎండ్ సక్సెస్ చూడనట్టుగా అనిపించింది. మరి ఎందుకు ఇలాంటి ఒక ఫెయిల్యూర్ చూడాల్సి వచ్చింది? రాజకీయాల లోపల మా పార్టీలోకి రండి అని ఎవరినైనా అడుగుతాం, మిమ్మల్ని కూడా అడుగుతాం, రండి అని అడుగుతాం, వారిని కూడా అడుగుతాం, కెమెరామెన్ కూడా అడుగుతాం, వారికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. ఎవరిని బలవంతం చేయలేము, అడగడం తప్పని నేను అనుకోను. సో మీరు ఫ్రీ ఉన్నారని అంటే ఫ్రీ ఉంటే రండి, ఒకసారి మా పార్టీలోకి రండి, అవకాశం ఇస్తాం. కార్పొరేటర్కో ఎమ్మెల్యేకో ఎంపీకో ఏదో ఒకటి అవకాశం ఇస్తాం, రండి అని అడుగుతాం. మాకు కానీ వాళ్ళు పాపులర్ లీడర్స్ కాబట్టి తేడా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని కోల్పోవడం పార్టీకి లాస్ కాదంటారా? వాళ్ళు మా పార్టీలో లేరు కదా, అంటే ప్రజల్లో ఉన్నారు కదా. మా పార్టీలో ఉండి బయటకు వెళ్తే మా పొరపాటు అది. వాళ్ళు మా పార్టీలో లేరు కదా, వారు బయట పార్టీలో ఉన్నారు, రమ్మని అడిగాం, వారి పరిస్థితులు బేరీజ్ వేసుకుంటారు. నేను ఇందాకే చెప్పాను కదా, నేను గెలుస్తాను అని అనుకుంటే మాత్రమే రాజకీయ నాయకుడు మూవ్మెంట్ చేస్తాడు. తను గెలవను అని అనుకున్నప్పుడు రాజకీయ నాయకుని ఆలోచన వేరే రకంగా ఉంటుంది. ఓకే, నాలుగేళ్ల తర్వాత అమిత్ షా గారిని కానీ, జగన్ గారిని కానీ, నడ్డా గారిని కానీ తిట్టడంలో అర్థం ఏంటి? సో తిట్టింది ఏం లేదు, అక్కడ జరుగుతున్న పరిస్థితిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారని నేను అనుకుంటాను. రాజకీయాల్లో ఉన్న వాస్తవాలు మాట్లాడితే తిట్టినట్టు కనబడితే మనం ఏం చేయలేము. దాన్ని 4 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది నడ్డా గారు, అమిత్ షా గారు అక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నం చేసినారు తప్ప వ్యక్తిగత దూషణలు అంటూ ఏముంటాయి చెప్పండి. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడిందని నేను అనుకుంటున్నాను, కానీ జగన్ గారిని వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ద్వేషించినారో దూషించినారో అని నేను అనుకుంటున్నాను. ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ అంటే, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, బీజేపీ పార్టీలో ముఖ్య నేతల మధ్యన విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బయటకు వాళ్ళు చెప్తున్నారు, మేమందరం ఏకమే, మేము టుగెదర్గా పోరాడతాము, మేము తప్పకుండా తెలంగాణలో బీజేపీ పార్టీని తీసుకొస్తాం అంటున్నారు. కానీ చూడడానికి వ్యక్తి అంటే నిజంగా చూస్తే గనక ఇది అక్కడ లేదు అని అంటున్నారు. మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇది దీనివల్ల పార్టీకి ఇబ్బంది అయ్యేటటువంటి వాతావరణం రావచ్చా? నాకు తెలిసినంతవరకు అట్లాంటి వాతావరణం పార్టీలో లేదు. ఒకవేళ ఉంటే పార్టీ హైకమాండ్ ఏమైనా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారు సరిదిద్దుతారు, అందరినీ కలిపి ఒకే లైన్లో నడిపిస్తారు. ప్రజల కోణం లోపల చూసినప్పుడు అట్లాంటి పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా మా హైకమాండ్ కూడా దాని గురించి ఆలోచిస్తారు. నా దృష్టిలో అయితే అట్లాంటి కొట్లాటలు కానీ గందరగోళం కానీ ఏం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు సాఫీగా. అంతకుమించి కొత్తగా ఏం జరుగుతులేదు ఇక్కడ, ఇదంతా మీడియా సృష్టి, మీడియా కథనాలని నేను అనుకుంటాను. అలాగే దుబ్బాక విషయానికి వస్తే అభివృద్ధిని ఎంతవరకు మీరు తీర్చిదిద్దారు అంటే ఏం చెప్తారు? నేను చెప్పింది దానికంటే మీలాంటి వాళ్ళు చూస్తే బాగుంటుంది కదా మనుషులు. నేను కాబట్టి నేనే చేసినా, అంత బాగా చేసినా, అంత అద్దల్లా చేసినా అని చెప్పుకుంటాను. థియరిటికల్ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు గ్రౌండ్కి వచ్చి ఎన్నికల ఉప ఎన్నికల ప్రచారం అప్పుడు మా రోడ్లు ఎట్లుండే, మా దగ్గర ప్రజలు ఎట్లుండే, అక్కడ ఎమ్యూనిటీస్ ఎట్లుండే అనేది మీరు చూసింది. 2020 నవంబర్ కంటే ముందు దుబ్బాకి ఎట్లుండే, ఇప్పుడు దుబ్బాకి ఎట్లుంది మీరు వచ్చి చూడండి. అవైతే అబద్ధాలు ఆడాయి కదా, కెమెరాలు అయితే అబద్ధాలు చెప్పాయి కదా. 2020 నవంబర్ లో చూసినప్పుడు కెమెరాలకి రోడ్లు ఎట్లా కనబడ్డాయి,
ఇప్పుడు 23లో ఇప్పుడు వచ్చి చూస్తే మీకు ఎవరికి రోడ్లు ఎట్లా కనబడతాయి? నిజంగా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా అనేది మీరు ఒకసారి గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది. సి, నా మీద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 110 మార్కులు రావాలని కోరుకుంటారు ప్రజలు. నేను 60 తెచ్చుకున్నానా 70 తెచ్చుకున్నానా అనేది మీరు